దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అనాథులకు వృద్ధులకు తమ వంతు సహాయం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆదిత్య పీజీ కాలేజ్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కాకినాడ పట్టణ అధ్యక్షులు గోడుపు శ్రీనివాసరావు యాదవ్ ఆధ్వర్యంలో అనాథులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షులు బాబ్జీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆదేశాల మేరకు స్టేట్ కన్వీనర్ భాస్కర్ చౌదరి సూచనలతో లాక్డౌన్ కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక ఆదిత్య పీజీ కళాశాల వద్ద మనం ఉన్నాము. ఈరోజు మరి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఇప్పుడు 19 న్యూస్ స్పష్టంగా ఎక్స్క్లూజివ్ చూపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్కహాల్ టైమింగ్స్ మాత్రం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివాహం దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పేదలకు కొంతమంది చూస్ చేసుకొని వాళ్ళని నిత్యావసర వస్తువులు ఎక్సెంజ్ కమిటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ 100 మందికి పైచీలకు మీరు వచ్చి ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే అవసర వస్తువులు ఉన్నాయో బియ్యం కానీ కూరగాయలు కానీ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ఎంతోమంది అభిమానులు ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమం చేస్తారు. ఏంటంటే ఇది ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలను చూసేది పుట్టినరోజు చేస్తుంటారు. కానీ ఇది విచిత్రంగా ఏమైందంటే కరోనా వ్యాప్తంగా నందమూరి అభిమానులు మేము ఉన్నాం, మేము సైతం ఉన్నామంటూ మీరు ఇక్కడ చూసినట్టయితే నందమూరి తారక రామారావు గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చెప్పి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా వ్యాప్తంగా వచ్చి ఇక్కడ ఎవరైతే అన్నార్థులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఐడెంటిఫై చేసి చేసే దానం కడుపు వరకు వెళ్ళాలని చెప్పే కాన్సెప్ట్తో వాళ్ళ బలగమంతా ఏర్పడి ఇక్కడ 100 ప్యాకెట్ల వరకు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి మరికొన్ని ఏళ్ళు సెట్ చేసుకుని జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక సిస్టమేటిక్గా అందరం లైన్లో పెట్టి వచ్చిన అందరూ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఈ నందమూరి అభిమానులు చూస్తున్నారు. నందమూరి అభిమానులు డిసిప్లిన్కి మారిపోయిన విధంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మరి మనతో పాటు మాట్లాడడానికి ఈ కార్యక్రమం సిటీ వేడ్ కనివైనటువంటి భాస్కర్ చౌదరి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బాబ్జీ గారి పర్యవేక్షణలో, కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ గూడుపు శ్రీరాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఇక్కడ కాసేపట్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఈ ఎన్టీఆర్ పెళ్లి రోజు పురస్కరించుకొని మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పాలాభిషేకాలు చేయడమే కాదు మా నిజమైన పట్ట మా ఇది పట్టాభిషేకం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ చాలామంది వృద్ధులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం 90 వాళ్ళతో ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా మనతో పాటు జిల్లా అధ్యక్షుడైనటువంటి బాబ్జీ గారు ఉన్నారు. మరి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి, హీరో ఏం చెప్పారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు అనే విధంగా. ఇంకో విషయం ఏంటంటే ఇదే మే నెలలో ఆయన పుట్టినరోజు కూడా ఉంది. పెద్ద ఆయన పుట్టినరోజు నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పుట్టినరోజు కూడా ఈ నెలలో ఉండడం వల్ల మరి ఎన్టీఆర్ అభిమానులు లాక్డౌన్ 10 వరకు ఉంది, ఖచ్చితంగా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు సేవా దృక్పథం ఉన్నారని ఆశించి చూద్దాం. మనతో పాటు ప్రశ్న ఉన్నారు, మేము మాట్లాడదాం సార్. చెప్పండి, ఇటువంటి కార్యక్రమాలు మీకు ఎన్టీఆర్ గారు ఏ రకం ఆదేశించారు, ఇచ్చారు, అసలు ఈ పెళ్లి రోజు మీరు సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఈ మా యంగ్టే గారు ఎన్టీఆర్ గారి శ్రీమతి లక్ష్మీ పరణతి గారి 9వ వివాహ మహోత్సవం సందర్భంగా కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీ గూడుపు శ్రీని గారి ఆధ్వర్యంలో 100 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. మా ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మే 20 కూడా ఎన్టీఆర్ గారి బర్త్డే, ఆ రోజుని మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగువారు ఎక్కడున్నారో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకల్లో ఎంతోమంది పేదవారికి అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గూడుపు శ్రీని గారికి, మధు గారికి, శివనాయుడు గారికి, మరియు జిల్లా నుంచి వచ్చేసిన అభిమానులందరికీ స్టేట్ కన్వీనర్ భాస్కర్ చౌదరి గారి తరపున, నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక న్యూసు పేదల విషయంలో కానీ అందరికీ కూడా నిత్యావసర వస్తువుల్లో కానీ పేదల కడుపుతో మాడడం కానీ చూస్తూనే ఉన్నాం. మా వంతు మా అభిమానుల సహకారంతో మా వంతు పల్లి రోజు పురస్కారాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ మా వెంకటగిరి ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ ప్రణతి గారు వచ్చేసి విచ్చేసి ఆయన యొక్క జీవితాన్ని మరో రంగరంగ అభిమంగా మార్చి తీర్చిదిద్దుంది. అదేవిధంగా మా అభిమానులు కూడా ఈ యొక్క రోజుని మరొకసారి గుర్తు చేసుకుంటూ పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నాము.
आज चाल स्पष्ट जरिए मैं जिला अध्यक्ष अदे विधि टाउन मोनटरी अंदर जरिए डिस्ट्रिब्यूटमे का मैं अद रकम भावस्ट इको यह पैकेटे वाली ये यंग टाइगर एनटीआर जन्म विवाह वेड इकट्ड निर्वहिस्ट असल चपेन सर एम जी असर भावस्को वाले अभी रामाराव गारी जूनियर एनटीआर दी रोज सदर्भंग कार्यक्रम मैं चाल स्पष्ट एवरको बेनिफिशरी एवरो वाल आनंद व्यक्त एनटीआर अभिमान चाल बच्चे ऐंटी कष्ट आज निवासर चूस इक फिजिकली चैलेंजर इबंध व्यक्त अंदर ऐंटी इधो महत्कार एनटीआर जूनियर एनटीआर फैंस मरी तरण में मेरी इकट्ठी कार्यक्रम जो चूस्तों अदे विधि नाइंटी न्यूज मरी का सो एक्सक्यूजों आल्कोहल विषय में प्रभुत्वं तग्गाली निरी मिलिटरी विषय में चाल वेंकटेश सागर 19 न्यूज़ काकीनाडा।